కేరళ దుర్గాంబిక జ్యోతిష్యాలయం ప్రేమ పెళ్లి సమస్యలు భార్యాభర్తల గొడవలు సంతాన గృహ సమస్యలు విద్యా ఉద్యోగం వ్యాపారం నరదృష్టి నరకుశ సమస్యలు స్త్రీ పురుష వసీకరణ మొదలకు ఏ విధమైన సమస్యలు ఉన్నా గురువుగారుని సంప్రదించండి రెండు రోజుల్లో పరిష్కారం గ్యారెంటీ సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ వన్ సిక్స్ ఎయిట్ ఫోర్ సెవెన్ వన్ ఛానళ్ళకి స్వాగతం అండి రాబోయే రెండు నెలలలో వృషభ రాశి వారికి ఒక స్త్రీ కారణంగా జీవితంలో అనేక రకాల కీలక మార్పులు జరగబోతున్నాయి మీ జీవితంలో ఊహించని పరిణామాలు చూస్తారు అయితే ఈ సమయంలో మీరు ఒక విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి అసలు వృషభ రాశి వారు జీవితంలో ఎలాంటి మార్పులు జరగబోతున్నాయి ఏ అంశంలో జాగ్రత్తగా ఉండాలి అలాగే ఒక స్త్రీ కారణంగా ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి అనే అంశాలతో పాటుగా ఈ సమయంలో వృషభ రాశి వారు చేసుకోవలసిన దైవారాధన అలాగే మీరు పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్లైకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే వృషభ రాశి వారికి ఆర్థిక పరమైన అంశాలలో అనుకూలంగా కనిపిస్తోంది అంటే గతంలో కంటే మీరు చేసిన అప్పులన్నీ కూడా తీర్చే అవకాశాలు ఇప్పుడు ఎక్కువగా మీకు లభిస్తాయి అధికంగా ధనాన్ని సంపాదించే మార్గాలు మీకు తారసపడతాయి అలాగే చూసుకున్నట్లయితే ధనాన్ని ఖర్చు చేసే విషయంలో మాత్రం తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ఎందుకంటే మీకు రూపాయి వస్తే రెండు రూపాయల ఖర్చు అనేది కనపడుతుంది ఈ విషయంలో జాగ్రత్త తీసుకుంటే ఆర్థిక పురోగతి మీకు ఖచ్చితంగా సాధిస్తారు అనడంలో ఎటువంటి సందేహం లేదు ఇటువంటి ఆర్థిక ఒడుదుడుకలను అంటే ఖర్చులను నియంత్రించుకుంటే కనుక ఆర్థికంగా మీరు బలపడతారని చెప్పుకోవాలి ప్రస్తుతం ఉన్నటువంటి గ్రహస్థితి కారణంగా నూతన పెట్టుబడులు పెట్టాలి అని ఆలోచన చేస్తున్నట్లయితే కనుక ఇన్వెస్ట్మెంట్స్ చేస్తే చాలా మంచిది అలాగే మీకు అనుభవం లేనట్లయితే కనుక అనుభవజ్ఞుల సలహాలు సూచనలు ఖచ్చితంగా పాటించండి ఇంట్లో పెద్దవాళ్లు చెప్పిన నిర్ణయాన్ని అంగీకరించండి అలాగే పెద్దవాళ్ళ నిర్ణయాన్ని గౌరవించి దాన్ని పాటించినట్లయితే కనుక కొత్త వ్యాపారంలో కూడా మీకు ఆర్థిక లాభాలు చూస్తారు లేదంటే ఈ సమయంలో మీరు మానసిక ఒత్తిడికి గురయ్యే అవకాశాలు కూడా కనపడుతున్నాయి అనుభవజ్ఞుల సలహా మేరకు జాగ్రత్తగా ఇన్వెస్ట్మెంట్స్ చేయవలసిందిగా ఈ సమయంలో వృషభరాశి వారికి సూచించడమైనది ఇటువంటి పరిస్థితుల్లో అంటే ఆర్థికంగా అనుకూలంగా ఉన్న పరిస్థితుల్లోనే డబ్బులు ఎక్కువగా వృధాగా ఖర్చు పెట్టకుండా భవిష్యత్తు కోసం ఆలోచించి పొదుపు చేయవలసిందిగా సూచించడమైనది అనవసరమైన ఖర్చులైతే ఎక్కువగా కనపడుతున్నాయి గతంలో ఏదైనా స్థిరచరాస్తులు కొనుగోలు చేయడానికి లోన్ కోసం ప్రయత్నం చేస్తున్నట్లయితే కనుక అవి ఈ సమయంలో మంజూరయ్యే అయ్యే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి అయితే లోన్ డబ్బులు వృధాగా ఖర్చయ్యే అవకాశం ఉంది కాబట్టి డబ్బులు ఎందుకు ఖర్చు చేస్తున్నాము ఇది మనకి అవసరమా లేదా అని ఒక ప్రణాళికను రచించుకొని ఆలోచించి నిర్ణయం తీసుకుంటే ఖర్చు పెట్టినదంతా కూడా వృధాగా కాకుండా ఉంటుంది ఈ సమయంలో గ్రహాలు అనుకూలంగా లేకపోవడం కారణం చేత కుటుంబంలో చిన్న చిన్న గొడవలు ఏర్పడే అవకాశం కనిపిస్తోంది ప్రశాంతత లోపిస్తుంది కానీ ప్రతి ఒక్కటి కూడా ఆలోచించి సంయమనంతో నిర్ణయం తీసుకోవడానికి ప్రయత్నించండి ఈ సమయంలో మీకు ఓర్పు అనేది చాలా ముఖ్యం మీ పని ఒత్తిడి ఏదైతే ఉందో అది మీ కుటుంబ సభ్యులపైన ఎట్టి పరిస్థితుల్లో చూపించకూడదు మీరు బాధ్యతాయుతంగా మాట్లాడుతూ నిర్ణయాలు తీసుకుని ఏదైనా గొడవలు వచ్చినప్పుడు సమస్యలకు పరిష్కారం చూడడం వల్ల కొంతవరకు కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం నెలకొనే అవకాశం ఉంటుంది మీరు ముఖ్యంగా ఓర్పు కలిగి ఉండడం వల్ల మీ కుటుంబ సభ్యుల మధ్య సామరస్యాన్ని కూడా పెంచే అవకాశం ఉంటుంది ఈ విషయాన్ని ముఖ్యంగా వృషభ రాశి వారు గమనించాలి మీ కుటుంబ సభ్యులతో నాణ్యమైనటువంటి సమయాన్ని కూడా మీరు గడపడానికి ప్రయత్నించండి ఇలా చేయడం వల్ల కుటుంబ సభ్యులు కూడా ఆనందకరంగా ఉండడం మాత్రమే కాకుండా మీరు వారి గురించి కూడా ఆలోచిస్తున్నారు అని మానసిక ఆనందాన్ని పొందుతారు ఇలా చేయటం వల్ల చిన్న చిన్న మనస్పర్ధలన్నీ కూడా తొలగిపోతాయి లేదంటే మీరు వాళ్ళని పనిలో పడి పట్టించుకోవట్లేదు అనే నింద కూడా మీరు పడవలసి ఉంటుంది కాబట్టి ఎవరికి కేటాయించవలసిన సమయం వారికి కేటాయించినట్లయితే ఖచ్చితంగా మంచి సామరస్యమైన వాతావరణాన్ని చూస్తారు ఇక ఈ రాశికి చెందిన విద్యార్థిని విద్యార్థుల విషయానికి వచ్చినట్లయితే ఈ సమయంలో విద్యార్థులకు చదువుపైన ఏకాగ్రత తగ్గే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రయత్నపూర్వకంగా ఏకాగ్రతను పెంచుకొని ప్రయత్నం చేయండి చిన్నపిల్లలైతే రోజుకి ఒక గంట సేపు ఉదయం ఒక గంట సేపు సాయంత్రం చదువుకోవాలి అని ప్రణాళిక వేసుకోండి అలాగే పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్న వారు పెద్దవారు అయితే కనుక ఖచ్చితంగా మీకున్నటువంటి సిలబస్ అంతా కూడా కంప్లీట్ చేస్తేనే పోటీ పరీక్షల్లో రాణిస్తారని గుర్తుంచుకోండి సోషల్ మీడియాకు వీలైనంత వరకు కూడా దూరంగా ఉండడం మంచిది కెరీర్ పట్ల మీరు శ్రద్ధ వహించవలసిన సమయం ఇది ప్రణాళిక రచించుకొని దాని ప్రకారం మీరు ఫాలో అయినట్లయితే కనుక పోటీ పరీక్షల్లో ఖచ్చితంగా మీదే పైచేయి అవుతుంది ఇలా చేసినట్లయితే కనుక మీరు కష్టపడి మీరు లక్ష్యాన్ని కూడా సాధించగలుగుతారు ఈ రాశి వారికి కెరీర్ పరంగా చూసుకున్నట్లయితే కనుక వృషభ రాశి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలు కనపడుతున్నాయి కానీ ప్రారంభంలో కొన్ని సవాళ్లు కూడా ఎదుర్కోవలసి ఉంటుంది అయితే పూర్తి ఆత్మవిశ్వాసం నైపుణ్యం కలిగి ఉన్న మీరు వాటిని సునాయాసంగా ఎదుర్కొంటారని చెప్పవచ్చు ఇందువల్ల మీ కుటుంబ సభ్యులు అలాగే మీ స్నేహితులు శ్రేయోభిలాషులు పూర్తి మద్దతు మీకు లభిస్తుంది ఇది మీ మానసిక ఆనందానికి కారణమవుతుంది కెరీర్ పరంగా మీరు ఉన్నత స్థాయిని చూస్తారు అనడంలో ఎటువంటి సందేహం లేదు ఇక ఉద్యోగస్తులకు ఈ సమయంలో అనుకూలంగా ఉందని చెప్పుకోవాలి ఉన్నతాధికారులు మిమ్మల్ని మెచ్చుకుంటారు ఇందుకోసం మీ సహ ఉద్యోగులు కూడా మీకు సహాయం చేస్తారు అందువల్ల మీకు ఆత్మవిశ్వాసం మెరుగుపడుతుంది అలాగే మీరు మరింత కష్టపడి పని చేయాలి అనే ఆలోచన మీకు లభిస్తుంది అటువైపుగా మిమ్మల్ని ప్రోత్సహిస్తుంది అయితే ఈ సమయంలో వృషభ రాశి వారు అది ఉద్యోగంలో కానీ విద్యలో కానీ లేదా ఆస్తిపాస్తులకు సంబంధించి కానీ ఇక ఏదైనా కాంట్రాక్ట్లకు సంబంధించి కానీ ఏదైనా సరే కొత్త వాటిపైన లావాదేవీలపైన సంతకం చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే పత్రాలను పూర్తిగా చదివితేనే మీకు అందులో దాగి ఉన్న రహస్య నిబంధనలు కూడా పూర్తిగా అర్థమవుతాయి ఈ సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవలసి ఉంటుంది ఇక ఆరోగ్యం విషయానికి వచ్చినట్లయితే ఈ రాశి వారికి ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది చిన్న చిన్న అనారోగ్య సమస్యలు అంటే దగ్గు జలుబు వంటివి కొద్ది రోజులు ఇబ్బంది పెట్టినప్పటికీ కూడా ఆరోగ్యం అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు అయితే ఈ సమయంలో ముఖ్యంగా మీరు పోషకాహారం తీసుకోవడం అలాగే క్రమం తప్పకుండా వ్యాయామం చేయటం అనేది చాలా ముఖ్యం యోగా మెడిటేషన్ వ్యాయామం వంటివి మీకు దీర్ఘకాలిక రోగాల నుంచి ఉపశమనం కలిగించేందుకు ఎంతగానో ఉపయోగపడతాయని గుర్తించండి ఈ సమయంలో వృషభ రాశి వారికి ప్రేమ మరియు వైవాహిక జీవితానికి సంబంధించిన అంశాలు చూసుకున్నట్లయితే చిన్న చిన్న మనస్పర్ధలు ఏర్పడే అవకాశం ఉంటుంది ఈ సమయంలో మీరు చాలా ఓర్పుతో ఉండాలి గ్రహాల స్థితిగతుల్లో మార్పుల కారణంగా కొద్ది రోజులు గొడవలన్నీ కూడా తగ్గి ఆనందకరమైన జీవితాన్ని గడుపుతారు పని ఒత్తిడి కారణంగా ఎక్కువగా మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మీ వైపు నుంచి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోండి అవివాహితులకు వివాహ యోగం సూచిస్తోంది మీరు కోరుకున్న వివాహ సంబంధం కలిసి వస్తుంది స్త్రీలైనా పురుషులైనా ఈ రాశికి చెందిన వారు తమ జీవిత భాగస్వామి ఎలా ఉండాలని కోరుకుంటున్నారో అటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి పోలీస్ శాఖ వారికి న్యాయమూర్తులకు అలాగే భూమికి సంబంధించిన వ్యాపారాలు చేసేవారికి అనుకూలమైనటువంటి కాలంగా చెప్పుకోవచ్చు బంధుమిత్రులతో వైరం ఏర్పడే అవకాశం ఉంది ఈ సమయంలో మీ శత్రువులు కూడా ఇబ్బందులకి గురి చేసే అవకాశం ఉంటుంది కాబట్టి తెలివిగా నిర్ణయాలు తీసుకుంటూ ఎప్పటికప్పుడు చకచకా పావుల్ని కదుపుతూ ఉండాలి ముఖ్యంగా మీరు అనవసరమైన విషయాల్లో బంధుమిత్రుల నుంచి కానీ స్నేహితుల గురించి కానీ మీరు ఆశించిన సహాయం అందకపోవడం వల్ల మీ అభివృద్ధి నెమ్మదిస్తుంది సామాజిక దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా స్థిరంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకున్నట్లయితే జీవితంలో ఏదైనా సాధించే అవకాశాలు ఎక్కువగా తారసపడతాయి ఈ రాశి వారు ఎక్కువగా స్నేహితులకు విలువ ఇవ్వడం కారణం చేత వారి కష్ట సుఖాలను మీ కష్ట సుఖాలుగా భావించి వారికి ప్రతి అంశాలలోనూ సహాయ సహకారాలను అందిస్తారు అనవసరమైన విషయాలలో ఎక్కువగా పట్టుదలను కలిగి ఉండవద్దు స్త్రీల విషయంలో కూడా సంభాషించేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి స్నేహితులైనా మీ సహ ఉద్యోగులైనా లేదా మీకు పరిచయమైన ఏ స్త్రీలైనా కూడా మర్యాద పూర్వకంగా సంభాషించడం అనేది చాలా ముఖ్యం ఈ సమయంలో వృషభ రాశి వారికి చాలా అవసరం కూడా లేదంటే ఇది మనస్పర్ధలకు కారణం కావచ్చు ఇది మీకు అనర్థాలు చేకూర్చే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది కోపతాపాలను కూడా ఈ సమయంలో మీరు అదుపులో ఉంచుకోవలసిందిగా సూచించడమైనది ఇక ఈ సమయంలో మీరు చేసుకోవలసిన దైవారాధన చూసుకున్నట్లయితే ప్రతిరోజు కూడా నరసింహస్వామి వారి కరావలంబ స్తోత్రాన్ని చదువుకోవడానికి ప్రయత్నించండి అలాగే స్నానం చేసిన తర్వాత ప్రతిరోజు నవగ్రహ స్తోత్రాలను తొమ్మిది సార్లు పాటించండి ఇక మీరు పాటించవలసిన పరిహారాలు చూసుకున్నట్లయితే రావి చెట్టు వద్ద నువ్వుల నూనెతో దీపారాధన చేసి మూడు లేదా ఐదు ప్రదక్షిణలు చేసినట్లయితే మీకున్నటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోయే అవకాశాలు ఏర్పడతాయి అలాగే మూగజీవాలకు పశుపక్షాదులకు తాగడానికి నీరు తినడానికి ఆహారాన్ని ఏర్పాటు చేసినట్లయితే కనుక మీరు గత జన్మలో తెలిసి తెలియక చేసిన పాపకర్మల యొక్క దుష్ఫలితాలన్నీ కూడా ఈ జన్మలో తొలగిపోయే అవకాశాలు ఎక్కువగా ఏర్పడతాయి సో చూశారు కదండి రాబోయేటటువంటి రెండు నెలలలో వృషభ రాశి వారికి ఒక స్త్రీ కారణంగా వారి జీవితంలో ఎటువంటి కీలకమైన మార్పులు జరగబోతున్నాయి అలాగే ఏ అంశాలలో వీరు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అనే అంశాలతో పాటుగా ఈ సమయంలో వీరు చేసుకోవలసిన దైవారాధన అలాగే రాశి వారు పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో రాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్లైకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి ఓం శ్రీమాత్రే నమ